Hi friends, welcome to my channel. Ivala nenu inko rice cooker la recipe chustunanu. Idi mana leftover rice edaithe migilipothunda aa rice tho chese chinna snack. Nenu first time try chesanu anamata. Try cheyadam ante nene ila chesthe baagundemo annatlu ankoni aa rice ni em cheyali rice cooker lo adi kuda try chesanu. Idi oka snack. పర్లేదు బాగానే వచ్చింది, కానీ దీంట్లో ఇది కరెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఆ ట్రిప్స్ కూడా నేను దీంట్లో షేర్ చేస్తాను. ఈవినింగ్ టైం కాదు ఆఫ్టర్నూన్ టైం కాదు, మనం స్నాక్ చేసుకోవడానికి చాలా బెస్ట్ అన్నమాట. అది ఓన్లీ రైస్ కుక్కర్. ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు ఎవరు ఇలా చేయడం. నేను ట్రై చేసి చూసాను అసలు ఎందుకు రాదా అని. సో వచ్చింది ఇలాగా. మనది మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని బాగా బౌల్లో తీసుకొని బాగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. మెత్తగా అంటే బాగా చిన్నపిల్లలకి మనం అన్నం పెడతాం కదా గుజ్జు గుజ్జుగా, అంటే బాగా మెత్తగా చేసి అలాగే మెత్తగా చేసుకోవాలన్నమాట. మీకేమన్నా గరిట కానీ లేకుంటే మనం పప్పు చిరిమేస్తాం కదా, అలాంటిది ఏమన్నా ఉన్నా కానీ దాంతో చేసుకొని మెత్తగా చేసుకోవచ్చు. ఈవెన్ మనం మిక్సీలో వేసుకోవచ్చు. కాకపోతే అయితే ఇలాగ కొంచెం త్వరగా అయిపోతుందని నేను ఇలా చేశాను. దీంట్లో ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ, జీలకర్ర, మళ్ళీ సాల్ట్, పెప్పర్. అంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసాం కదా, కారం వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అనమాట, అది అప్ టు యూ. ఇంకా సాల్ట్ ఏవైతే, ఇంకా మీరు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలనుకుంటే గరం మసాలా పౌడర్ అండ్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మెయిన్గా టేస్ట్ అనేది చేంజ్ అయితే ఏముండదు. ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం వాటిని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈలోపు మనం ఇంకోటి మైదా కూడా యాడ్ చేసుకోవాలంట, మైదా ఫర్ బైండింగ్ అన్నమాట. అదంతా మనకి విడిపోకుండా కట్లెట్ చేసేటప్పుడు బైండింగ్లో ఉంటుందన్నమాట. సో మైదా బైండింగ్, ఇలాగా హ్యాండ్స్కి ఆయిల్ రాసేసుకున్నాను నేను. ఆయిల్ రాసుకొని ఆ కట్లెట్ ఫామ్లో రౌండ్గా చేసుకున్నాను. మీకు కావాలంటే సిలిండ్రికల్గా కూడా చేసుకోవచ్చు, కానీ రౌండ్గా అయితే ఎక్కువ ఏరియా వస్తుంది, స్ప్రెడ్ అయ్యే ఏరియా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కుక్ అవుతుంది అని చెప్పి నేను రౌండ్గా చేసుకున్నాను. ఎందుకంటే మనం రైస్ కుక్కర్లో కూడా చేస్తుంది. సో ఈలోపు మీన్వైల్ మనం ఆ కుక్కర్ని కూడా ప్రీహీట్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసాం కదా, దాన్ని బటన్ ప్రెస్ చేసి కుకింగ్ బటన్లో ప్రెస్ చేసి హీట్ చేసుకొని ఉంచుకుందాం అన్నమాట. అది హీట్ అయిపోయిన వెంటనే బటన్ అనేది కీప్ వామ్లోకి వెళ్ళిపోతుంది, అది చూసుకోండి. మళ్ళీ మనం వేసే టైం ఒక 2 మినిట్స్ ఆగేస్తే మళ్ళీ బటన్ వచ్చేస్తుంది, బటన్ మళ్ళీ ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాగే కట్లెట్స్ మనం అరేంజ్ చేసుకొని పెట్టేసుకుందాం. ఈవెన్ మీరు కావాలంటే దీన్ని బ్రెడ్ క్రమ్స్ కూడా కోట్ చేసుకోవచ్చు ఇఫ్ నెసెసరీ. కాకపోతే నేను ఫస్ట్ ఇది ఎలా వస్తుందో చూద్దామని చెప్పి చేశాను. నెక్స్ట్ ఇవి రెడీ అయిపోయి నేను దీన్ని కుక్కర్ హీట్ అయిందో లేదో చూస్తున్నాను. ఈ కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ చూడండి, చాలా మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు. ఈ ఆయిల్లో నేను ఇలాగా వీటిని స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట. మనకి స్టార్టింగ్ వేసినప్పుడు ఆయిల్ వేడిగా ఉంటుంది, కాకపోతే మనం వేయంగానే ఇవి మనం నార్మల్ స్టవ్ మీద అయితే ఎలాగా త్వరగా అయిపోతే అంత ఫాస్ట్గా అయితే అవ్వవు, టైం పడుతుంది. వెంటనే ఇవి వేసేయంగానే వెంటనే కుక్కర్ అనేది బటన్ పడుతూ ఉంటుంది, కాకపోతే మనం 2 మినిట్స్కి 3 మినిట్స్కి అలాగ చూసుకొని మళ్ళీ కుకింగ్లో చేసేస్తే అది వామ్ అయిపోతుంది. ఇలాగ నేను ఫ్లిప్ చేసేసాను. కాకపోతే దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఎక్కువ టైం కుక్ అవుతుంది కాబట్టి కట్లెట్ అనేది డివైడ్ అవుతుంది అన్నమాట. అలాగే డివైడ్ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం మనం మైదా కొంచెం ఎక్స్ట్రా వేసుకొని ఇంకా బైండింగ్ గట్టిగా చేస్తే, ఇలాగ నాకు ఆల్రెడీ ఒకటి మెత్తగా అయిపోయింది, మెత్తగా అయిపోయి విడిలిపోయింది అన్నమాట. సో నేను దాన్ని తీసేసాను. నేను ఎక్కువ ఆయిల్ ప్రెస్ చేసుకోలేదు, మీరు ఎవరైనా ఉంటే ఆయిల్ ప్రెస్ చేసేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. ఈవెన్ నేను టిష్యూతో రిమూవ్ చేసేసాను ఈ ఆయిల్ అంతా. అలా కాకుండా కుక్కర్లోనే తక్కువ ఆయిల్ వేసుకోండి ఫస్ట్, అలా చేసినా కానీ ఆయిల్ తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. ఈవెన్ టిష్యూతో క్లీన్ చేసేసాక చాలా వరకు ఆయిల్ పోయింది, బాగానే అనిపించింది నాకు. పర్లేదు, కొంచెం కొత్తగా అనిపించింది ఏదైతే లెఫ్ట్ ఓవర్ రైస్తో రైస్ కుక్కర్లో మాత్రమే చేసుకునే. బాయ్ బాయ్.